కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోనే లోయర్ మేనర్ జలాశయంలో ఉచిత చేప పిల్లల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పమేల సత్పతి చేతుల మీదుగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ప్రోత్సహించి వారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో చేప పిల్లలను పంపించేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫిషరీస్ కమిషనర్ ప్రియాంక, ఇతర మత్స్య శాఖ అధికారులు ఉన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారికి, గౌరవ మేయర్ సునీల్రావు గారికి, కార్పొరేటర్ సూపర్ జయశ్రీ గారికి చేప పిల్లల పంపిణీకి సంబంధించి కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలుగా చేప పిల్లలకు సప్లై చేసినటువంటి వాళ్లకు బకాయిలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉండే, దానికి సంబంధించి కొంత పరస్పర ఫిర్యాదుల వల్ల ఆ అంశం విచారణపరమైనటువంటి పరిధిలో ఉండడం కారణంగా పేమెంట్ చేయలేకపోవడంతో నూతనంగా సీడ్ సరఫరా చేయడానికి సంబంధించిన విషయం లోపల కొంత కన్ఫ్యూజన్ ఉండే, దాన్ని సమర్థవంతంగా గౌరవ ఫిషరీస్ కమిషనర్ గారు చర్చల ద్వారా వాళ్ళందరినీ పిలిచి ప్రభుత్వాన్ని ఒప్పిద్దాం, పాత బకాయిలు కూడా ఎక్కడైతే న్యాయబద్ధంగా రావాలో అవన్నీ కూడా ఇప్పించడంతో పాటుగా ఇప్పుడు సప్లై చేసే వాటన్నిటికీ కూడా వెంటనే వీలైనంత తొందరలో బిల్లులు ఇప్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మౌఖికంగా అంగీకారం తెలిపినారు. కాబట్టి మీరు ఫిష్ సప్లై చేయాలని చెప్పడంతో ఆ ఫిష్ సప్లై జరిగింది.